నమస్తే అండి. ఈ వీడియోలో ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది డిస్కస్ చేయబోతున్నాను. ఇది చాలా చాలా ముఖ్యమైన టాపిక్, కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇంతకుముందు చెప్పినట్లు గతంలో వచ్చిన ప్రశ్నల విశ్లేషణ అనేది చాలా చాలా ముఖ్యం. అదే విధానంలో ఇప్పుడు మీకు ఎకానమీ అనేది సింప్లిఫై చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఐపీపీబీ. అయితే గతంలో ఈ టాపిక్ సంబంధించిన ప్రశ్నల విశ్లేషణ చేద్దాం, అప్పుడు మీకు ఈ టాపిక్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రశ్న ఒకసారి గమనించండి, ఇది ఐపీపీకి సంబంధించిన ప్రశ్న. ఇది గతంలో సీడిఎస్ 2018లో వచ్చిన ప్రశ్న. దీంతోపాటు సివిల్స్ ప్రిలిమ్స్లో కూడా పేమెంట్ బ్యాంక్స్ మీద సంబంధించిన ఒక ప్రశ్న అడగడం జరిగింది. కాబట్టి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మరియు గ్రూప్ టీకి ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే మేము చెప్పే ప్రతి పాయింట్ చాలా చాలా ముఖ్యంగా భావించండి. ఇప్పుడు మనం ఐపీపీబీ గురించి డిస్కస్ చేద్దాం. ఐపీపీబీ దీని అబ్రివేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో ఏబిపిఎస్సి గ్రూప్ టూ స్క్రీనింగ్లో అబ్రివేషన్ బేస్డ్ ప్రశ్నలు వచ్చాయి, కాబట్టి అబ్రివేషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఐపీపీబీ అబ్రివేషన్ తెలుసుకుందాం. ఐపీపీబీ అనగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్. ఇక్కడ మీకు ఈ స్లైడ్లో ప్రశ్నల రూపంలో మీకు కీ పాయింట్స్ అనేవి ఇచ్చాను. ఇలాంటి ఫార్మెట్స్లో ఏబిపిఎస్సి గతంలో అడగడం జరిగింది. భారత తపాలా బ్యాంక్ సేవలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయంటే సెప్టెంబర్ 1, 2018. ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటే తల్కటోరా స్టేడియం ఢిల్లీ. ఎన్ని శాఖలు ప్రారంభించారంటే 650, దీంతోపాటు 3,250 యాక్సెస్ పాయింట్స్ని కూడా ప్రారంభించారు. డిసెంబర్ 31, 2018 నాటికి దేశంలోని 1.55 లక్షల తపాలా కార్యాలయాన్ని ఐపీపీబీ వ్యవస్థకు అనుసంధానం అవుతాయి. ఇందులో 1.3 లక్షల గ్రామీణ ప్రాంతాల్లో ఉండడం విశేషం. ఇవన్నీ కూడా బ్యాంకు శాఖలుగా మారుతాయి. అయితే ఇక్కడ మీరు ఫోకస్ చేయవలసిన విషయం ఏమిటంటే డిసెంబర్ 31, 2018. ఎందుకంటే ఇలాంటి డెడ్లైన్ బేస్డ్ ప్రశ్నలను ఇంతకుముందు ఏపీపీఎస్సి గతంలో అడగడం జరిగింది. ఈ చెల్లింపుల బ్యాంకులో భారత ప్రభుత్వానికి 100% వాటా ఉంది. ఇక్కడ 100% అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎకానమీలో పర్సంటేజ్ బేస్డ్ ప్రశ్నలు కూడా ఏపీపీఎస్సి గతంలో అడగడం జరిగింది. అయితే ఇక్కడ 100% వాటా అనేది భారత ప్రభుత్వానికి చెందింది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. తపాలా శాఖకు 3 లక్షల పైగా పోస్ట్మన్లు, గ్రామీణ డాక్ సేవక్స్ ఉన్నారు. పోస్టల విభాగానికి దేశవ్యాప్తంగా 37 కోట్ల ఖాతాలున్నాయి. అందులో 17 కోట్లు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు. వీటిని ఐపీపీబీ వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే 37 కోట్లు మరియు 17 కోట్లు అనే సంఖ్యలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గతంలో ఇలాంటి నంబర్ బేస్డ్ ప్రశ్నలు కూడా ఏపీపీఎస్సి గతంలో అడగడం జరిగింది. అయితే ఐపీపీబీ సేవింగ్స్ ఖాతాను 100 రూపాయల నిల్వతో ప్రారంభించవచ్చు. అంటే ఇక్కడ మినిమం అనేది 100 రూపాయలు. అయితే నిల్వ పరిమితి ఖాతా ఎంత అంటే 1 లక్ష రూపాయలు. అంటే 1 లక్ష రూపాయలు మ్యాక్సిమం అమౌంట్ కింద గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు 1 లక్ష రూపాయల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఆ డబ్బులు ఆటోమేటిక్గా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలో జమ అవుతుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే నెలవారీ సగటు నిల్వ పరిమితి లేదు. అంటే ఖాతాలో ఎంత తక్కువ డబ్బులు ఉన్నా సరే ఎలాంటి ఛార్జీలు పడవు. దీంతోపాటు ఎన్నిసార్లు అయినా డబ్బులు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. దీనికి అదనంగా ఖాతాలో డబ్బులు ఉంచినందుకు 4% వార్షిక వడ్డీని 3 నెలలకు ఒకసారి ఖాతాలో జమ చేస్తారు. నగదు డిపాజిట్ ఉపసంహరణ కాకుండా
చేసే ఇతరాంతర డిజిటల్ లావాదేవీలకు ఒక్కో దానికి 15 రూపాయలు చొప్పున ఛార్జీ ఉంటుంది. ఇక నగదు డిపాజిట్ ఉపసంహరణకైతే ఒక్కో లావాదేవీకి 25 రూపాయలు ఛార్జీ అనేది పడుతుంది. అయితే ఐబిపిబి ద్వారా ఎలాంటి సేవలు అందిస్తుంది అనే విషయానికి వస్తే, పోస్ట్మెన్ ద్వారా కొత్త రకం బ్యాంకింగ్ చెల్లింపు పద్ధతులను గ్రామీణ ప్రజలకు అందజేస్తుంది. అదేవిధంగా ఖాతా తెరవడం, నగదు డిపాజిట్ ఉపసంహరణ, నగదు బదిలీలు, రీఛార్జు, బిల్లు చెల్లింపు సేవలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఎంటర్ప్రైజెస్ మర్చెంట్ చెల్లింపులు, ఇంకా థర్డ్ పార్టీ సేవలు, మ్యూచువల్ ఫండ్ సేవలు, బజాజ్ అలియన్స్తో జీవిత బీమా సేవలు, పిఎస్బితో అనగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్తో కలిసి రుణాలు ఇవ్వడానికి ఇప్పటికే ఐబిపిబి ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే యాక్చువల్గా ఈ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ అనేవి రుణాలు ఇవ్వడానికి అవకాశం లేదు, కానీ రీసెంట్గా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్తో కలిసి ఒక టైఅప్ అయ్యి రుణాలు ఇవ్వడానికి ఒప్పందం ఉంది, కుదుర్చుకుంది. అదేవిధంగా ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపిఎస్ లావాదేవీ సదుపాయాలు లభిస్తాయి. పింఛన్, సబ్సిడీ, మన్రేగా నగదు బదిలీ కూడా ఈ భారత తపాలా బ్యాంక్ సేవల ద్వారా అందుతున్నాయి. ఇవే కాకుండా మైక్రో ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఎస్ఎంఎస్, ఐవీఆర్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ను అందిస్తుంది. వీటితో పాటు క్యూఆర్ కార్డ్ అనే కొత్త ఫీచర్ని ఈ ఐబిపిబి అందిస్తుంది. అయితే ఈ క్యూఆర్ కార్డ్ గురించి ఒకసారి ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. దీని ద్వారా మీ బ్యాంక్ ఖాతాను మీరు వాడుకోవచ్చు. ఖాతా నెంబర్ను గుర్తుపెట్టుకోకుండానే లావాదేవీలు చేయడానికి దీని ద్వారా వీలవుతుంది. అయితే ఈ లావాదేవీలన్నింటికి బయోమెట్రిక్ తనిఖీ మాత్రం ఉంటుంది. అనగా క్యూఆర్ కార్డును పోగొట్టుకున్న నగదు భద్రంగానే ఉంటుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే 2017లో ఆర్బీఐ నుంచి పోస్టల్ పేమెంట్ బ్యాంకు అనుమతి రావడంతో మొత్తం మీద అన్ని బ్యాంక్ సేవలు ఇవి అందజేస్తుంది, కాకపోతే రుణాలు మాత్రం ఇవ్వడం జరగదు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది క్యూఆర్ కార్డు, దీని ద్వారా పేమెంట్స్ అనేవి జరుగుతాయి. మరిన్ని వీడియో అప్డేట్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.